బీసీ ప్రజలకి ఖచ్చితంగా బీసీల ముఖ్యమంత్రి ఉండాలి. 2009 నుంచి వరంగల్ లో బీసీలు ఈ సామాజిక తెలంగాణ బీసీల ముఖ్యమంత్రిగా ఉండాలని ఒక నినాదం తీసుకొచ్చా. ఆ రోజు నిలబెట్టుకోలేకపోయా. కానీ ఆ రోజు నుంచి నా ఆలోచన వదలలేదు. అందుకే ఈ రోజున భారతీయ జనతా పార్టీ తోటి అలయన్స్ తీసుకోవడానికి కూడా ముఖ్య కారణం 32 మంది మన జన సైనికులు పోటీ చేయడానికి నిలబడి సిద్ధంగా ఉండి. కానీ ఒక మాట చెప్తే బీసీ ఎజెండాతో వస్తున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మనం కొంత త్యాగం చేయాలి తప్పదంటే నా మాట విని దాదాపు 26 మంది స్వచ్ఛందంగా విరమించుకున్నారు. వారందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలోనూ ఆంధ్రాలోనూ ఎన్నికలు 5 సంవత్సరాలకు ఒకసారి రావాలి. కానీ ఎన్నికలు అయిపోయిన నెక్స్ట్ మరుసటి సంవత్సరం నుంచి ప్రతిరోజు ఎన్నికల్లాగా అయిపోయినాయి. ఈ విధానం మారాలి. యువత భవిష్యత్తుకి బలంగా ఉండాలి. మీకు ఉద్యోగాలు రావాలి, ఉపాధి అవకాశాలు రావాలి. డెమోగ్రాఫిక్ డివిడెండ్ అత్యంత యువశక్తి అధికంగా ఉన్న మన భారతదేశం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మనందరికీ ఉపాధి అవకాశాలు, విద్యా అవకాశాలు అలాగే ఇవన్నీ రావాలంటే ఖచ్చితంగా రాష్ట్రంలోనూ భారతీయ జనతా పార్టీ సర్కార్ అలాగే జాతీయ స్థాయిలో కూడా నరేంద్ర మోడీ గారు ఇంకొకసారి ప్రధానమంత్రిగా రావాలని ఆకాంక్షిస్తూ ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది అటు తెలంగాణలోను అటు భారతదేశంలోను కేంద్రంలోను వస్తే మనకి ఏ ఉద్యోగాలు అయితే మనకి తెలంగాణలో జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఈ రోజున మనకి సరైన పూర్తి చేయలేకపోయామో అలాగే పేపర్ లీక్లు వచ్చి వచ్చిన ఉద్యోగాలకు కూడా పేపర్లు లీక్ అయ్యి ఎంతోమంది నిరుద్యోగులు చనిపోయారు. చాలా బాధాకరం. ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండాలి. సింగరేణి కాలనీస్లో ఉద్యోగాలు రావాలన్నా మన సింగరేణిలో ఖచ్చితంగా మనకి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ ఆయన వస్తే ఖచ్చితంగా వీటికి అండగా జనసేన కూడా ఉండి ఏదైతే మన తెలంగాణకి రావాల్సినవి ఉన్నాయో నిధులు కానీ ఉద్యోగాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ అభివృద్ధి కానీ నేను మీకు వెన్నంటే ఉండి ఏదైతే మన అవకాశాలు ఉన్నాయో వాటన్నిటిని పూర్తి చేసుకుందామని తెలియజేసుకుంటున్నా ఉన్నాను. 2004 నుంచి కరప్షన్ అమితంగా పెరిగిపోయింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికే పునాది పడింది 2004 ఎన్నికలు. జలయజ్ఞం పేరు మీద అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో నుంచి జలయజ్ఞం పేరు మీద దోపిడీ జరిగిన విధానాలు చూసి మనకి తెలంగాణలో వస్తే ఇట్లాంటి దోపిడీ ఆగిపోతుంది, కరప్షన్ ఆగిపోతుంది అన్న ఒక నిర్ణయంతో సకల జనుల సమ్మె, యువత, 4 కోట్ల మంది జనం వస్తే మనకి తెలంగాణ పోరాటాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ప్రవేశ పరీక్షలు రాసే విద్యార్థులు, పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు కూడా ఈ ప్రాంతంలో కూడా చాలా మంది ఉన్నారు. నేను ఇవాళ ఉదయమే దాదాపు 70 మంది పిల్లలతో, అశోక్ నగర్ నుంచి వచ్చిన పిల్లలతో దాదాపు 2 గంటలు నేను వాళ్ళతో గడిపినాను. వాళ్ళకి నేను 4 హామీలు ఇచ్చాను. ఒకటి, వచ్చే సంవత్సరం టీఎస్పీఎస్సీ మొత్తం ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ పటిష్టంగా ఇస్తాము. పటిష్టంగా అంటే ఏ సంవత్సరంలో ఎన్ని రిటైర్మెంట్లు ఉంటాయి, ఎంత రిక్రూట్మెంట్ చేయాలి, ఏ తేదీలో ఏ నోటిఫికేషన్ వస్తుంది అనేది స్పష్టంగా ఇస్తాం. రెండోది, టీఎస్పీఎస్సీలో జరిగిన తప్పులు సవరించాలి అంటే అందులో శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగులు నియమించాలి. కొత్త అవసరమైతే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బందిని తొలగించి ఫుల్ టైం ఎంప్లాయీస్ పెట్టాలి, అది కూడా పెడతాం. వాళ్ళలో జవాబుదారీతనం పెంచేందుకు ఎవరైనా తప్పు చేస్తే వెంటనే డిస్మిసల్ ఫ్రమ్ సర్వీస్ లాంటి నిర్ణయాలు, కఠిన నిర్ణయాలు కూడా తీసుకుంటాం. టీఎస్పీఎస్సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామనే మాట కూడా నేను మీకు ఇస్తా ఉన్నా. చివరిగా నేను చెప్పేది ఒకటి, మీ అందరికి ఇప్పటికే చాలా ఆలస్యమైంది, చాలా మంది వెళ్ళిపోయినారు. మరి మీరు అడుగుతున్నా, పోయిన టర్మ్ లో కొన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినారు, ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు అడుగుతారు ఈ టర్మ్ లో ఏమొస్తుందన్నా. మరి కారు గుర్తు కొట్టేస్తే, కేసీఆర్ గారు కొట్టేస్తే సరే హైదరాబాద్ బాగుంటది, మరి ఓవరాల్ గా మంచిగా ఉంది. కానీ మా సంగతి ఏంటి అంటే, మా ఆడబిడ్డలకు నేను చెప్పేది ఒకటే, మోడీ గారు 2014లో చాలా బిల్డప్ ఇచ్చిండు. ఏమన్నాడు, మన్మోహన్ సింగ్ గారు నువ్వు జరిగిపో, గ్యాస్ సిలిండర్ ఆకాశంలో తీసుకుపోయినావు, నువ్వు జరుగు, నేను వచ్చి దాన్ని తగ్గిస్తా అన్నాడు. అందరికి చెప్పిండు, గ్యాస్ పండుగ దండం పెట్టండి, గ్యాస్ సిలిండర్ కి నాకు ఓటేయండి అన్నారు. మనం అందరం కుదిరమాయ కారోజు కుదిరితే ఏమైంది, మగబెట్టి మనం కుదురు కుదిండు, కుదిరి 400 సిలిండర్ 1200 అయింది. కేసీఆర్ గారు ఒకటే చెప్తా ఉన్నారు,
డిసెంబర్ 3 తర్వాత ఏదైతే 800 రూపాయలు గౌరవనీయ మన మోడీ గారు ఇచ్చినో ఆ 800 రూపాయలు మనం పరిద్దాం 400 రూపాయలకి మన ఆడబిడ్డ సిలిండర్ ఇద్దామని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ మోడీ గారి నాయకత్వంలో అన్ని ప్రియమైన ఉప్పు పప్పు నూనె చింతపండు అన్ని ప్రియమై కూర్చున్నాయి. అందుకే దేశమంతా ఆయన ఏమంటారో తెలుసా, ప్రియమైన ప్రధానమంత్రి అంటలేదు, ప్రియమైన ప్రధానమంత్రి గారు అంటున్నారు. అందుకే నేననేది అట్లాంటి వాళ్ళకు ఓటేస్తే వాళ్ళు మళ్ళీ ఇంకా అన్యాయం చేస్తారు. బీజేపీ వాళ్ళకి పొరపాటును ఓటేస్తే ఇంకా అన్యాయం జరుగుతుంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తప్పు జరిగిపోయింది, కానీ ఈసారి మాత్రం ఆ తప్పు జరగనీయకండి, తప్పకుండా సుధీర్ రెడ్డి గారిని గెలిపించండి. తర్వాత ఇంకా నాలుగు మంచి పనులు కూడా చేయబోతా ఉన్నాం. 18 ఏళ్ళ నుండి ఆడపిల్లలందరికీ కొత్త కార్యక్రమం స్టార్ట్ చేస్తా ఉన్నాం. సౌభాగ్య లక్ష్మి అనే కార్యక్రమం, కళ్యాణ లక్ష్మి ఎట్లుందో అట్లనే సౌభాగ్య లక్ష్మి. ప్రతి ఆడబిడ్డకి నెలకి ముఖ్యంగా కోడలు మా మీద కోపంగున్నారు, అత్తలకేమో పెన్షన్ వస్తున్నది, కోడలకు వస్తలేదు. అందుకే కోడల కోసం ఈ కార్యక్రమం, మీకు 18 ఏళ్ళ నుండి ఆడబిడ్డలకి నెలకి 3000 రూపాయలు చొప్పున వేసే కార్యక్రమం దాన్ని వెంటనే ప్రారంభిస్తాం. మరి కోడళ్ళకి పెంచితే అత్తలకు కూడా కోపం వస్తుంది కదా, అందుకే అత్తమ్మలకు కూడా ఆసరా పెన్షన్ ఎవరికైతే వస్తుందో 2000 రూపాయలు వాళ్ళని కూడా పెంచి దశల వారీగా 5000 రూపాయలు ఆసరా పెన్షన్ కూడా చేయబోతాము. అదేవిధంగా అన్నపూర్ణ అనే కొత్త స్కీమ్ తెస్తున్నాం. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం ఇవ్వబోతా ఉన్నాం. నాణ్యమైన సన్న బియ్యం ప్రతి కుటుంబానికి ఇస్తాం. అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు ఉంటే చాలు, మీకు భూమి ఉన్నా లేకపోయినా ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల జీవిత బీమా, కేసీఆర్ బీమా అనే కొత్త పథకాన్ని కూడా తెస్తాము. ఈ మంచి పనులన్నీ జరగాలి అంటే సుధీర్ రెడ్డి గారి కోటేజ్ గెలిపించాలి. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇప్పుడు గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు పిండితే పాలు వస్తాయా? గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు పిండితే పాలు వస్తాయా? ముళ్ళ చెట్టు పెట్టి నీళ్లు పోస్తే పండ్లు వస్తాయా? మరి కత్తి వేరే వాళ్ళకి ఇచ్చి యుద్ధం సుధీర్ రెడ్డిని చేయమంటే కరెక్ట్ కాదు కదా. ఓటు ఆయనకే వేయండి, గెలిపించండి ఆయననే ఎమ్మెల్యేగా. తర్వాత మీకు కావాల్సిన పనులన్నీ అది ఎస్ఎన్డీపీ కావచ్చు, కొత్తగా కట్టబోయే ఫ్లైఓవర్లు కావచ్చు, మెట్రో విస్తరణ కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, కాలనీల బస్తీల సమస్యలు కావచ్చు, మరి ఎప్పుడు ప్రజల్లో ఉండే ఎమ్మెల్యే, అందుబాటులో ఉండే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, వారికి పెద్ద మెజారిటీ ఇచ్చి గెలిపించి కారులో శాసనసభకు పంపిస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మరి ఆలస్యంగా వచ్చిన ఉన్న అక్కడ దూరమైన కనబడుతున్నారు మీరు.